ఇప్పుడే తీసిన తేనండి ఇది. జస్ట్ ఇలాగా చెట్టు మేంచి కోసారనమాట. మనకు చూసారు కదా ఇవి ఎలాగ ఉన్నాయో, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. దీంతో ఏం చేస్తారు బుల్లి? పొట్లం వేస్తాం, కారం ఉప్పు కలుపు. ఆహా, పొట్లం వేస్తారు. ఇవన్నీ కూడా తేనె పిల్లలు, తేనె పురుగులా? తేనె పిల్లలు, తేనె పిల్లలు ఇవన్నీ కూడా. ఇందులో తేనె ఉండదా మనకి ఇంకా? అప్పుడే అది అప్పుడే ఉండదు. ఆహా, అస్సలు ఎంత బాగుందంటే చీకట్లో లైట్ వేసుకుని ఇప్పుడు చెట్టు ఎక్కి తీశారు. భలే ఉన్నాయి కదా చూడండి క్లియర్గా. ఓకే, దీంట్లో ఇప్పుడు కారం కలుపుతున్నారు చూడండి. కారం ఎలా కలిపారు? కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో టేస్ట్కి. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేదు కారం చాలా ఎక్కువ వేసాడు తిను. ఇప్పుడు తగినంత ఉప్పు, అంటే ఉప్పు వేయకపోతే టేస్ట్ అదంటావా దీనికి? సేమ్ మనకి చికెన్ మటన్ వండుకున్న టైప్లో ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ట్రైబల్ ట్రెడిషనల్ ఫుడ్ని ఇప్పుడే చూస్తున్నాను లైవ్లో. బాగుంటామంటే ఇది నిల్వ ఉంచుకుంటాం మనం, నిల్వ ఉంచుకోవడానికి పని చేస్తే ఓకే. ఇది కళ్ళుకి నంచి కింద వాడతారు ఇప్పుడు మామూలుగా అయితే కనుక. ఇందులో తేనె ఉండదు కదా ఇంకా, అసలు ఓన్లీ పిల్లలే. సరిపోద్ది పొట్లానికి, ఆకు చిన్నదైపోద్దేమో. ఇంకో ఆకు వేస్తారా? అది సరిపోద్ది ఆకు దీనిపైన ఇంకో ఆకు వేసి చుడతారేమో. యూట్యూబ్లో చూడు తినేది. ఓకే, ఆకు కట్టిన తర్వాత ఈ ఆకు మళ్ళీ కట్టాలి దానికి. ఫైనల్గా మనకి పొట్లం అయితే కట్టేశారండి. ఇప్పుడు ఈ కట్టేసిన పొట్లాన్ని నిప్పుల్లో పెట్టి కాల్చాలంట. నిప్పులు ఉంటేనే ఇది లోపల బాగా కుక్ అవుతుందంట, మంట ఎక్కువ ఉండకూడదని చెప్తున్నారు. ఇది కుక్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారు, చూద్దాం రండి. ఇప్పుడు చూడండి ఆ నిప్పుల్లో పచ్చగా ఎలా కనిపిస్తుంది మనకి. ఆ నిప్పులు రాలితే దాని మీద లోపలది ఈజీగా ఉడుకుతుంది అన్నమాట. అదే మంట ఎక్కువ ఉంటే కనుక మాడిపోద్దంట మొత్తం అంతా మట్ట. ఇప్పుడు మొత్తం కుకింగ్ అయిపోయినట్టేనా బుల్లి? వేడి వేడిగా ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా. పొట్లం బైక్ మాడిపోయింది ఏంటి, బాగానే ఉందా? ఎక్కువ ఇవి మనకి ఇటు సైడు కళ్ళు నుంచులకు ఎక్కువ వాడతారు కదా ఇవి ఎక్కువగా. బా మామూలుగా లేవు కదా, అసలు పొగలు పొగలు వస్తున్నాయి అవి. టేస్ట్ ఎలా ఉంటుంది మామూలుగా అసలు ఇది? ఇప్పుడు వద్దు నువ్వే ట్రై చేసి చెప్పు నాకు, మీరు చెప్తే హ్యాపీ. ఈ ట్రైబల్ ఫుడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.